నో మిషన్ ప్లాస్టిక్, మిషన్ నో ప్లాస్టిక్ కి బుసెట్టి గోపీనాథ్ గారు కన్వీనర్ గా ఉన్నారు, మిషన్ కన్వీనర్ గా. అలాగే వి మురళీధర్ గారు స్వర్ణకారుల సంఘం యొక్క మురళి గారు కో కన్వీనర్ గా ఉన్నారు. ఇంకా మరింత మంది అంటే డెడ్ లైన్ డేట్ ఒకటి ఇచ్చి అక్కడ నుంచి మీరు వాటి స్థానంలో మేము మీకు పేపర్ బ్యాగ్స్ ను అదర్ కైండ్స్ ఆఫ్ బ్యాగ్స్ ను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మీ వ్యాపారానికి ఏం నష్టం చేసినప్పుడు ఏ విధంగా ప్లాస్టిక్, మనమందరం కూడా మనం సోషల్ పోలీసింగ్ చేద్దాం, అంటే వీఆర్ పోలీస్ ఫర్ ప్లాస్టిక్, నో ప్లాస్టిక్. మనం ఒక ఫోటో తీసేసి దాన్ని పొద్దుటూరులో ఒక పౌర సంఘాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్లస్ పర్టికులర్లీ ఈ ప్రాజెక్ట్ కోసం ఆ పౌర అంటే సిటిజన్స్ ఫోరం ఫర్ నో ప్లాస్టిక్ అనే దాన్ని ఏర్పాటు చేయండి. ఇంకా మేము రోటరీ క్లబ్ ఆఫ్ నో మిషన్ నో ప్లాస్టిక్ కూడా కావాలంటే అందులో మేము విలీనం అవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఏంటంటే మేమేదో గొప్పగా ఒక ప్రాజెక్ట్ చేయాలనేటటువంటి ఆలోచన లేదు, అందరు చేస్తూ ఉంటే వాళ్ళతో పాటు కలిసిమెలిసి వాళ్ళలో ఒకరమై వాళ్ళకు కొన్ని సూచనలు ఇస్తూ వాళ్ళను బలపరుస్తూ మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రొద్దుటూరు మున్సిపాలిటీ హ్యాస్ టు టేక్ ఇనిషియేషన్ టు ఫార్మ్ ఏ సిటిజన్స్ ఫోరం ఫర్ పర్టికులర్లీ ఫర్ దిస్ ప్రోగ్రామ్. అందులో ఆ కోర్ కమిటీ కలిసి కొన్ని ఆలోచనలు చేసి స్టెప్ బై స్టెప్ అంటే ఒక క్రమంగా దీన్ని ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ఏర్పాటు చేయవలసిందిగా, తర్వాత ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇలాంటివి కేవలం 2-3 నెలల్లోనే డిగ్రేడబుల్ అయితే ఆ థిన్ బ్యాగ్ ఉంది కదా, ఆ థిన్ బ్యాగ్ వచ్చేసి 200 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల వరకు సమయం పడుతుంది అది భూమిలో డిజాల్వ్ కావాలంటే. కాబట్టి ఈ ఈ పరిజ్ఞానాన్ని కూడా మనం ప్రజల ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత వాళ్ళని సెన్సిటైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, అంటే ప్లాస్టిక్ బ్యాగ్ను చూస్తూనే వాళ్ళే దాన్ని తీసి పక్కన వేసేటటువంటి అంత స్థాయి భాగస్వామ్యాన్ని ప్రజల్లో మనం పెంపొందించగలిగినప్పుడే ఈ ఉద్యమం సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఏది ఏ విధమైనప్పటికీ ఇప్పటికి గవర్నమెంట్ కూడా అండర్టేక్ చేసింది, పర్టికులర్లీ ప్రొద్దుటూరు విషయానికి వస్తే మన ఎమ్మెల్యే గారు ముందుకు వచ్చారు కాబట్టి ఈ ప్రాజెక్ట్ విల్ డెఫినెట్లీ బి ఏ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. కేవలం ఒక 6 నెలల లోపల మనం ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరును చూస్తామని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. బట్ ఇట్ ఈస్ అవర్ రైట్ టు బీ ఇన్ ఏ క్లీన్ ఎన్విరాన్మెంట్, ఇది మాత్రం గమనించమని అధికారులకు నేను సూచిస్తూ మీడియా మిత్రులు కూడా ఎలాంటి చిన్నది ఇలాంటిది జరిగినా కూడా మీరు దయచేసి దీన్ని బాగా ఫోకస్ చేయండి, అంటే ప్లాస్టిక్ యొక్క ఆవశ్యకతను గురించి ఇంపార్టెంట్ అంటే ఇష్యూ ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఇష్యూను ఫోకస్ చేయమని ప్రొజెక్ట్ చేయమని నేను వారిని కూడా విన్నవిస్తూ